మన గౌరవ ఎంపీ గారు మాట్లాడతారు ఒక 10 నిమిషాలు అందరూ శ్రద్ధగా వినాలని గౌరవ ఎంపీ గారిని మాట్లాడుతుందిగా సభలోకి మాట్లాడుతుందిగా కోరుతున్నాను भारत माता की भारत माता की उठी रेंडु चेतुलु उन्नोले अनाले रेंडु चेतुलु उन्नोले चेतुलु लेवट अनाले वेरोल्लो अनदु सरेना अम्मा भारत माता की जय श्री राम भावन राम अंत इगो मीरु ना सल्लगा ओटेसिंद्रु पेद्द मेजारिटी गेलिपिंचिंद्रु एंपिंग चेसिंद्रु నన్ను ఢిల్లీకి పంపిరు పార్లమెంట్ పంపిరు పంపిరు కదా ఇవ గివే గీడ గివే జాగల అచ్చం ఇదే జాగల పార్లమెంట్ ఎన్నికలల పసుపు బోర్డు తెస్తా అని ఇవ గీడనే నిల్సోని నేను టీవీలోకి చెప్పిరా ఇయాల రైతన్నలు శనమంది ఉన్నారుడా 35 సంవత్సరాల నుంచి అలా ఓట్లాడుతా ఉన్నారు 35 సంవత్సరాల నుంచి పసుపు బోర్డు కోసం ఓట్లాడుతా ఉన్నారు కాంగ్రెస్ వాడు మోసం చేసిండు ఎలా సపోర్ట్ చేయకండి హలో నేను 10 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను సప్పుడు ఏ గురు జరా ఈడనే నిలబడి మాట్లాడి ఇదే స్పాట్ నా గుర్తునది పసుపుడు తెస్తా అన్న 35 సంవత్సరాలల్ల ఏ పార్టీ మొనగాడ దేలేదు ఏ కాంగ్రెస్ ఓడు దేలేదు తెలుగు దేశం ఓడు దేలేదు బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి బిడ్డ దేలేదు ముఖ్యమంత్రి దేలేదు ఇక్కడ మీ ప్రశాంత్ రెడ్డి సంగతి చెప్తా జరాయి చెప్తా ఫస్ట్ మహిళలు వచ్చిండ్రు మహిళల గురించి మాట్లాడి రైతన్నల గురించి మాట్లాడి దాని తర్వాత ప్రశాంత్ రెడ్డి గురించి మాట్లాడతా మరి ఎంత పెద్ద దొంగనా కొడుకో ప్రశాంత్ రెడ్డి నేను చెప్తా జరౌట్కోవడ ఏమవా నన్ను ఢిల్లీకి పంపిరు ఓటేసి ఢిల్లీలో ఏమంటారు తెలుసా మెండోరా వాళ్ళకి మహిళలకట ఇళ్ళద్దట మస్తు ఇల్లునేయట ఒక్కొక్కలకు రెండు రెండు ఇల్లునేయట మస్తు పైసలు ఉన్నాయట వాళ్ళకి 10 లక్షల ఆరోగ్య బీమా వద్దట మీకట ఇల్లు కూడా కొత్త ఇల్లు వద్దట నిజమా అమ్మా అందరికి ఇల్లునేయట కదా ఓలోలకు ఇల్లు లేవు సంత ఇల్లు లేవు జర చేతులు లేవు వామో మరి అట్లా చెప్తున్నారు ఇక ముస్లిం మహిళలు ఉన్నారు ఆకు తెలుగు ఆత ఆకు భీ మకాన్ నైచే పూరే మకాన్ హేకతే ఆకు బీమారీ హోయే తో పైసే 10 లక్ష రూపాయ ఒక ఆరోగ్య బీమా నైచేయకతే ఇన్సూరెన్స్ నైచేయకతే మీరు ఇట్రండి జర పక్కకు జరగండి లేకపోతే ఇడికి వచ్చేయండి మీరు మహిళల కట్ట నిలబడతారు नहीं चाहिए क्या आपको चाहिए आप बात सुनने आए ना बात भी करिए पूछ रहा हूँ नहीं चाहिए क्या बीमार नहीं होते आपके घर में होते ना अस्पताल जाते ना पैसे कौन भरते आपको बहुत पैसे है कहते नहीं है फिर कई को दान रहे केसीआर को एंट केस तो ना ओट इवाले अंटुरु 10 लक्षल आरोग्य बीमा कावाल మీకు కొత్త పెన్షన్లు కావాలంటున్నారు కొత్త రేషన్ కార్డులు కావాలంటున్నారు మరి గదముకొనికి ఎందుకు ఓటేస్తున్నారు మీ అందరికీ అన్ని పస్తు పైసలు ఉన్నాయి అనుకుంటున్నా నేను మెండోరాలో ఆ మా రైతన్నలు బాగా సంపాదించుకుంటే మీకు తెచ్చిపెడుతున్నామేమో అనుకుంటున్నా కాదా మరి గదముకొని ఏం చేసిండని ఓటేస్తున్నారు మీరు ఇవో ఇక్కడ నరేంద్ర మోడీ బొమ్మ ఉన్నదా 4 కోట్ల ఇల్లు కట్టిండు అందరికి వినబడుతుందా నేను చెప్పేది వినబడుతుందా 4 కోట్ల ఇల్లు కట్టిండు దేశంలో 4 కోట్ల ఇల్లు నేను చెప్పేది నిజమా కాదా నేను చూస్తున్న మొండట నుంచి ప్రచారం చేస్తున్న అన్ని జాగనల్ల అన్ని ఇంత పెద్ద ఫోన్లు పెట్టుకున్నారు మీరు ఇట్లా చెక్కుకున్నారు ఇక్కడ చూసినా ఆ ఫోన్లల్ల प्रधानमंत्री आवास योजना ग्रामीण प्रधानमंत्री आवास योजना अर्बन ఈ రెండు కలిపి ఎన్ని ఇల్లు కట్టిండు నరేంద్ర మోడీ అడుగుండి గూగుల్ ని అడుగుండి 4 కోట్ల ఇల్లు కట్టి
అన్నా 3 కోట్ల ఇల్లు మహిళల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసిండు ఇరవై రెండు కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులిచ్చి ఇరవై రెండు కోట్ల కుటుంబాలకి ప్రతి నెల లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఇస్తున్నాడు బీమా రైతరు ఈ సంవత్సరం పెద్ద మనిషి బీమా రైతరు ఇంట్లో సరే సపోర్ట్ ఏ గో బాబా ఓ బాబా సపోర్ట్ ఏ గో ప్రతి ఈ సంవత్సరం వలన పెద్ద మనిషి బీమా రైతరు అట అపోలో హాస్పిటల్ పోతాడు పెద్ద ఆసుపత్రి పోయి జాయిన్ అవుతాడు షరీక్ అవుతాడు शरीक ऐद लक्षल बिल अल कड़ता पैसा बा नरेंद्र मोदी इरवे रूल कुटाल दादा इरवे को गरीब भारतीय की ईद लक्षल रूपये प्रति संवसमें संवसम मन इंट बीमार वे संवस पिगाड़ता इंकोलोर అవసరం పడితే 5 లక్షలు కడుతున్నాడు ఇప్పుడు తెలంగాణల నరేంద్ర మోడీ ఏమంటున్నాడు అంటే ఇప్పటి నుంచి బీమార్ అయితే 10 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తాను మీకు ఏం చేస్తాడు గద్దమ్మకొడు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు మీకు చాలట కదా 2000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఇల్లద్దట ఇలాజద్దట ఏమద్దట నిజమా నిజమా అవ్వా నేను మొగోలు మాట్లాడకూడదు మీతో నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడు నేను ఆలతోటి మహిళలతోటి ముచ్చట పెడుతున్నా అద్దా కొత్త పెన్షన్ లద్దా కొత్త రేషన్ కార్డ్ లద్దా నరేంద్ర మోడీకి ఓటేయండి కమలం పువ్వు కోటేయండి కమలం పువ్వు కోటేస్తే ఇల్లు కట్టిస్తాం ఫస్ట్ ఫేజ్ లో తెలంగాణలో 15 నుంచి 20 లక్షల ఇల్లు కట్టిస్తాం తెలంగాణలో బాల్కొండ కూడా 15 20 వేల ఇల్లు వస్తాయి మన నియోజకవర్గానికి ఏటో ఆలోచిస్తలే రావా ఆలోచన చేయండి బీమార్ అయితే 10 లక్షల రూపాయల దాకా ప్రతి సంవత్సరం 10 లక్షల రూపాయల దాకా ఇన్సూరెన్స్ అస్తది అపోలో ఇలా చేపించుకోవచ్చు ఎంత పెద్ద హాస్పిటల్ అయినా ఇలా చేపించుకోవచ్చు మీ అందరి గ్రూపులలో ఉన్నారు కదా మహిళా సంఘాలలో ఇరే శేతలేత రోజులలో ఉన్నారు మొత్తం ఒకప్పుడు పావుల వాడి రుణాలు వచ్చు అస్తనే వస్తునేయా ఏమవా అద్దా అద్దా అంటున్నా నరేంద్ర మోడీ కోటేంద్రి అప్పుడు పావుల వడ్డీ ఉన్నది ఇప్పుడు 8 పైసల నామమాత్రపు 8 పైసల వడ్డీకి రుణాలు ఇస్తాడు ఎక్కిస్తాడు మళ్ళీ మీ మహిళా సంఘాలన్నీ తందరుస్తైతే బలంగైతే మీ కాల మీద మీరు నిలబడతారు ఎంతంతంత రుణం ఇస్తాడు ఈ మధ్య విశ్వకర్మ యోజనని పెట్టిండు ఎన్ని వందకు పైన బీసీ కులాలకి ఫస్ట్ 3 లక్షలు తీసుకో 3 లక్షలు రుణం ఇస్తాడు ఆ పని చేసుకొని మళ్ళా వాపసు కడితే 10 లక్షలు ఇస్తాడు మళ్ళా పని చేసుకొని వాపసు కడితే 25 లక్షలు ఇస్తాడు మళ్ళా పని చేసుకొని వాపసు కడితే 50 లక్షలు ఇస్తాడు నరేంద్ర మోడీ గరిబోల కోసం ఏమేం చేయాలో అన్ని చేస్తున్నాడు మన పెద్ద 8 పైసలకి 8 పైసలకి రుణం వస్తది మన సంఘాలకి 8 పైసల రుణం వడ్డీ తోటి అంటే ఇక వడ్డీ లేని రుణం అన్నట్టే ఇక అది మళ్ళా బలంగైతే మన గ్రూపులన్నీ బీడీలు చూస్తారా బీడీలు చూస్తారా మా అమ్మ కూడా బాల్కొండని మా నాయనమ్మది వేల్పూరు మా అమ్మమ్మది ఏమో కోరుట్ల మా అమ్మ ఆడ పుట్టింది ఆడ పుట్టినాక ఆడ మా అటు దిక్కు తాత జర పైసలు బాగానే ఉండే తర్వాత డీ శ్రీనివాస పెళ్లి చేసుకున్నది డీ శ్రీనివాస పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చి గరీబ్ అయిపోయి బీడీలు చుట్టింది మా అమ్మ కూడా బీడీలు చుట్టింది వేల్పూర్రా నాకు యాదన్నది వాళ్ళకి బీడీలనే ఉండి తంబాకుల్నే ఉండి శ్వాసకు సంబంధించిన బీమార్లు వస్తాయా మీకు మనకేమన్నా సపరేట్ హాస్పిటల్ ఉన్నదా బీడీ కార్మికులకి లేదు నిన్న అమిత్ షా వచ్చిండు కొరట్లకు వచ్చిండు బహిరంగ సభలో మాట్లాడిండు 500 పడకల హాస్పిటల్ కేవలం బీడీ కార్మికుల కోసం 500 పడకల పెద్ద హాస్పిటల్ నిజామాబాద్ పార్లమెంట్ లో పెడతానడు నిజామాబాద్ పార్లమెంట్ లో పెడతానడు నీకు ఇల్లు కట్టిస్తిమి నీకు 10 లక్షల ఆరోగ్య బీమా ఇస్తిమి నీకు పెన్షన్లు 1వ తారీఖే వస్తే భారతీయ జనతా పార్టీ వస్తే 1వ తారీఖే పెన్షన్లు పెరుగుతాయి కొత్త పెన్షన్లు వస్తాయి రేషన్ కార్డులు వస్తాయి కొత్తయి మీకు ఇలాజ్ చేసుకోనికి ప్రత్యేకంగా మీ కోసం బీడీ కార్యాలయంలో పెద్ద హాస్పిటల్ వస్తది వడ్డీ లేని రుణాలు వస్తాయి ఇది నరేంద్ర మోడీ అంటే
మనమందర్ని అందరిని మన కాళ్ళ మీద నిలబెట్టేటోడు నరేంద్ర మోడీ గదముకోడు 2000 పెన్షన్ ఇస్తాడు ఇల్లు పైసలు ఎగ్గొడతాడు ఆరోగ్య బీమా లక్షల రూపాయలు ఎగ్గొడుతున్నాడు కొత్త పెన్షన్లు ఇస్తలేడు కొత్త రేషన్ కార్డులు ఇస్తలేడు పిల్లగాళ్ళకు ఉద్యోగం ఇస్తలేడు పిల్లగాళ్ళకు ఉద్యోగాలు వద్దావా ఈ మధ్య నేను మహిళల దగ్గర పోతున్నా మహిళల దగ్గర పోతుంటే ఇంతకు ముందు ఇల్లు కట్టలేదయ్యా జర మీరన్న ఇల్లు కట్టిండ్రయ్యా ఈసారి మీ కోటేస్తామయ్యా అని చెప్తుండ్రే ఇప్పుడు ఏం చేస్తున్నారు సంవత్సరం నుంచి అయ్యా ఈ గదముకోడు ఏం చేసిండు ఫస్ట్ తెలంగాణ ఉద్యమం అని నా పిల్లగాళ్ళందరిది 5-6 ఏళ్ళు బాల చదువులు నాశనం చేసి రోడ్ల మీద తిప్పుకున్నాడు తెలంగాణ వచ్చినాక నా ఉద్యోగం వస్తుందంటే 10 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఏదైనా ఇచ్చినా కూడా పేపర్ లీకులు కోటకు పోతే కొట్టేస్తారు దాన్ని 10 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అయ్యా నా పిల్లగాళ్ళ వయసు అయిపోతున్నదయ్యా ముసలోళ్ళు అయిపోతున్నది ఏజ్ బార్ అయిపోతున్నది 15 సంవత్సరాల నుంచి ఒక తరం నాశనం చేసిండు తెలంగాణల గదముకోడు ఒక తరం నాశనం చేసిండు 15 సంవత్సరాలు పిల్లగాళ్ళకి నాశనం చేసిండు అందుకని నరేంద్ర మోడీ ఏమంటున్నాడు ఇప్పుడు ఈ లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి సంవత్సరం కోసారి అయ్యే గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు 6 నెలలకోసారి చేస్తాం మేము మన యువత కోసం రైతన్నీ దగ్గరకు వస్తున్నా ఇప్పుడు ఏమామా అర్థమైతుందా ఎంత మోసం చేస్తుండో గతముకోడు ఇంకేమైనా ఉన్నాయా డౌట్లు ఉన్నాయా మీకు నరేంద్ర మోడీ ఓటేయండి ఓళ్ళలో నరేంద్ర మోడీ ఓటేద్దరు జర చేతులు లేపురావా జర చేతులు లేపురి ఆపుకు భీ ఆపుకు తెలుగు సమజమయ్యాయా ఆప్ సిర్ఫ్ ఓటర్ కార్డు దిక్తే కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు సిర్ఫ్ ఓటర్ కార్డే ఆప్ క్యా కరే कांग्रेस वाले क्या करे 70 साल में एक बार बीजेपी को डालो बार बार बीजेपी को डाले जैसा काम करते हम एक बार डालो कोई भड़काऊ भाषण नहीं है कुछ नहीं है हम 4 करोड़ मकानों में 55 लाख मुसलमान महिलाओं के नाम पे है 55 लाख हम क्या हिंदू को 2 लाख रुपए और हिंदू मुसलमान को 2 लाख रुपए और हिंदू को 10 लाख रुपए देते बोल के नहीं बोल रहे आप बीमार हुए तो आपको भी 10 लाख देते आपको मकान बनाते आपके बच्चों को नौकरी देते आप बीड़ी आप भी करते क्या बीड़ी नहीं करते आप लोग बीमार तो होते ना घर में तो सोचे सोच के वोट डालिए इगा रैतनल देकर कस्ता होना रैतनल ईड़ने निलवाड़ी पशु पोड़ना ఎవ్వడు ఏ తీసి మార్కాన్ దేరే మీకు ఇయ్యాల దేశంలో పసుపు బోర్డు ఉన్నది మాట కాదు పసుపు బోర్డు ఆల్రెడీ వచ్చేసింది తెలంగాణలో ఆఫీస్ పెట్టుడు తరువాయి నేను రైతన్నలందరికి చెప్తున్నా పసుపు రైతన్నలకి మళ్ళా ఇదే గడ్డ మీదకి వెళ్ళి ఇదే స్పాట్ మీదకి వెళ్ళి చెప్తున్నా పసుపు బోర్డుకి సంవత్సరం టైం ఇయ్యండి పసుపు రేటు 20,000 దాటిస్తా నేను 20,000 దాటిస్తా ఇంకోటి అది నేను మాట ఇచ్చిన రైతన్నలందరూ ఇనుండి బాల్కొండలు ఉన్న దేశంలో మొత్తం పసుపు పండేది నిజామాబాద్ పార్లమెంట్ అంటే నిజామాబాద్ పార్లమెంట్ లో అత్యధికం పండేది బాల్కొండల ఇదే బాల్కొండ గడ్డ మీదకి వెళ్ళి చెప్తున్నా మళ్ళా నేనిచ్చిన మాట భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు అరవింద్ ధర్మపురి ఇచ్చిండు పసుపు బోర్డు మాట అరవింద్ ధర్మపురి పోయి నరేంద్ర మోడీని తీసుకొని వచ్చి పసుపు బోర్డు ఇచ్చి తెల్లారి క్యాబినెట్ లో క్లియర్ చేపించి రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వచ్చి పసుపు బోర్డు ఇలా దేశంలో ఉన్నది ఇదైతే నేను మాట ఇచ్చిన మీ అందరికి మాట ఇచ్చి చేసిన నిన్న పొరుట్లకి మొన్న అమిత్ షా వచ్చిండు 20 తారీఖున పూరేతులు చాలా జాగ్రత్తగా వినండి 200 కోట్లతోటి పసుపు పరిశోధన కేంద్రం పెడతా అన్నాడు తెలంగాణలో 200 కోట్లతోటి పసుపు పరిశోధన కేంద్రం నేను చెప్తున్నా మళ్ళా బాల్కొండకి వెళ్ళి 20,000 రేటు దాటుతుంది ఇక్కడ నుంచి పసుపు 100 దేశాలకు ఎగుమతి అవుతుంది ఇక్కడికి వెళ్ళి పసుపు ఇవాళ 1600 కోట్ల పసుపు ఎగుమతులు అవుతున్నాయి ఇవాళ నాడు అది 2019లో నేను రాకంటే ముందు 800 కోట్లు ఉండే నేను ఎంపీ కాకంటే ముందు ఇప్పుడు 1600 అయింది
ఇప్పుడు పసుబోడు పెట్టి నరేంద్ర మోడీ ఏమన్నాడు ఈ 1600 కోట్ల ఎగుమతులు 2030 సంవత్సరం వరకు అంటే వచ్చే 6-7 సంవత్సరాలల్ల 8400 కోట్ల ఎగుమతులు కావాలన్న టార్గెట్ పెట్టిండు నరేంద్ర మోడీ అందుకనే చెప్తున్నా అల్కగా అల్కగా 20000 దాటిస్తాము పసుపు రేటు పరిశోధన చేస్తాము జబర్దస్త్ పసుపు నిజామాబాద్ గడ్డ మీద వచ్చేటట్టు చేస్తాము మిమ్మల్ని అందర్ని ఎక్స్పోర్టర్లను చేస్తాము ఇది నేను అడగకంటే ముందే 200 కోట్ల పరిశోధన కేంద్రం పెడతానన్నాడు ఇంకోటి వరికి 3100 రేట్ ఇస్తానన్నాడు 1000 రూపాయల దాకా ఒకటే దెబ్బకి తెలంగాణలో వరి మద్దతు ధర పెరుగుతున్నది మీకు ప్రతి ఎకరానికి మీరు 2 బ్యాగులు వాడతారా 3 బ్యాగులు వాడతారా అది మీ మీద ఆధారపడి ఉంటది 3 బ్యాగులు వాడేటోళ్ళకి 18000 సబ్సిడీ ప్రతి ఎకరానికి మీరు వాడే ఫర్టిలైజర్లు యూరియాల మీద నరేంద్ర మోడీ ఇస్తున్నాడు 18000 ఎకరానికి ఇస్తున్నాడు మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఏమంటుండు ఎరువులు ఫర్టిలైజర్లు మన ఇదేంది విత్తనాలు ఇవి కొననీకే అలగుతో సపరేట్ గా 2500 సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా అంటున్నాడు చేసేదంతా నరేంద్ర మోడీ మన మన 35 ఏళ్ల కల నెరవేర్చింది నరేంద్ర మోడీ ఇలా ఓటోళ్ళకి వేయాల నావలం నరేంద్ర మోడీకి వేయాలి వేయకుంటే రైతన్నలు తప్పైతుంది నరేంద్ర మోడీకి వేయకుంటే రైతన్నలు తప్పైతుంది ఇలా గతము కూడా ఏం చెప్తున్నాడు మీకు 10000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నాడు ఎంత తరుగుది ఇస్తున్నాడు వరి వరి పండించడం రైట్ ఉన్నారు కదా తరిగి ఎంత చేస్తాడు 10 కిలోల తరుగుది ఇస్తాడు 25-30 క్వింటాలు పడతాయి 250-300 కిలోల తరుగుది ఇస్తుండే ఎకరానికి 2 పంటలు 500-600 కిలోల తరుగుది ఇస్తున్నాడు 2 పంటలల్లా ఇంటూ 22 రూపాయలు మద్దతు ధర ఇస్తున్నాడు ఇప్పుడు 31 రూపాయలు చేసింది ఇప్పుడైతే కిలోకి